ఈ గుంటనక్క రాజకీయాలు ఎన్ని రోజులు చేస్తారో అర్థం కావట్లా ఒక మాజీ శాసన సభ్యులను మాజీ మంత్రివర్యులను లేదా అమెరికాలో ఉంటున్న ఎవరో ఇద్దరు ముగ్గురు అమ్మాయిలకు డబుల్ ఈటం వాళ్ళ చేత మాట్లాడిచ్చటం పోస్టులు పెట్టిటం ఎన్ని రోజులు ఈ రాజకీయాలు ఎందుకు ఇంత భయపడిపోతున్నాడు సరే సర్వేలు వచ్చాయి టైమ్స్ నౌ ఇండియా టుడే సర్వేలు మళ్ళీ జగన్ మోహన్ రెడ్డి గారికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పట్టం కడతబోతున్నారు కొన్ని 22 నుంచి 23 సీట్లు రాబోతున్నాయి పార్లమెంట్ లో లేదు మొన్న వచ్చిన టైమ్స్ నౌ దాదాపు 24 సీట్లు క్లీన్ స్వీప్ చేయబోతుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్తుంటే మరి ఇన భయపడిపోయి చిల్లర రాజకీయాలు చేస్తూ ఆయన చేసిన తప్పులన్నీ ఈ రోజున జగన్ మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తూ ఏది పడితే అది ఒకడు లిక్కర్ అంటాడు ఒకడు సిమెంట్ అంటాడు ఇంకోడు ఇంకోటి అంటాడు అసలు లిక్కర్ అర్హత తెలుగుదేశం నాయకులకుందా మద్యపాల నిషేధం పెడితే ఆంధ్ర రాష్ట్రం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో మద్యపాల నిషేధం తీసేసింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు కదా ఇంటింటికి లిక్కరు ఈ దేశంలోనే ఈ భారతదేశంలో మొట్టమొదటిసారి బెల్ట్ షాపులు పెట్టి వాళ్ళకి టార్గెట్లు పెట్టి వైన్ షాపులకు టార్గెట్లు ఇచ్చి ప్రతి గ్రామంలో మరి యువకులకి అందరికీ అలవాటు చేసింది ఈ మధ్యాహ్న ఈ తెలుగుదేశం అప్పటి తెలుగుదేశం ప్రభుత్వాలు కాదా వీళ్ళు ఈరోజు నీతులు చెప్తున్నారు మాట్లాడితే లిక్కర్లో జే ట్యాక్స్ అంటారు ఏంటి జే ట్యాక్స్ లిక్కర్ ఏంటి ఎవరు 250 సుమారు బ్రాండ్లు 2014 నుంచి 19 మధ్యలో తెచ్చింది డిస్టిలరీలు ఏ డిస్టిలరీలు ఈరోజు ఆ డిస్టిలరీలే కదా వ్యాపారం చేస్తుంది ఎవరివి డిస్టిలరీలు ఆదికేశవ నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కాదా నిన్నటి వరకు అయ్యన పాత్రుడు గారు చెప్పారు మొన్న ఎప్పుడు అమ్మేసుకున్నా అంట డిస్టిలరీ మరి ఆయన ఎవడు తెలుగుదేశం నాయకుడు కాదా యనమల రామకృష్ణ గారి వియ్యంకుడు తెలుగుదేశం కాదా చివరికి ఎస్పివై రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎంపీగా గెలిస్తే 2014 సంవత్సరం ఇంకా ప్రమాణ స్వీకారం కూడా చేయలే పార్లమెంట్లో సరిగ్గా మరి ఆయన్ని లాగేసుకొని ఆయన చేత డిస్టిలరీ పెట్టించింది ఈ చంద్రబాబు నాయుడు గారు కదా ఈరోజు ఆ బ్రాండ్లు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం ఆ బ్రాండ్లన్నీ ఈ రోజున వాళ్ళు చెప్పే ఆ బూమ్ బూమ్ బ్రాండ్లు డిస్టిలరీ నుంచి వస్తున్నాయి కదా ఎవరు ఆ రోజు లంచాలు తీసుకొని వీటికి పర్మిషన్స్ ఇచ్చింది ఎవరు ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం కాదా చేసిన తప్పంతా మీరు చేసి చెప్పేది శ్రీరంగ నీతులు దూరే దుమ్మ గుడుసులు అన్నట్టు చేసే చెత్తంతా మీరు చేసి ఈరోజు ఆ బురదంతా మాకు పుయ్యాలి మా ప్రభుత్వానికి పుయ్యాలి మా ముఖ్యమంత్రి గారికి ఆపాదించాలంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలేమన్నా తెలివిలేని వాళ్ళ లేదు నిజాలు తెలుసుకోలేని వాళ్ళ ప్రతిదానికి ఇంకోటి అంటాడు సిమెంటు బ్యాగ్ కంట మన ప్రభుత్వానికి లేదు మా నాయకులకి లంచాలు ఇస్తాయి ఎందుకు ఇస్తారు సిమెంటు కర్మాగారాలు అనేక ఉన్నాయి లేదు ధరలు పెరిగినాయి అంటున్నారు గతంలో పెరగలేదా 2014 నుంచి 19 మధ్య దాదాపు 10-15% ధరలు పెరిగినాయి ఈ రోజున ఇంటర్నేషనల్ మార్కెట్లో కోల్ ధరలు పెరిగి కేవలం ఆంధ్ర రాష్ట్రం కాదు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో సిమెంటు ధర ఆంధ్ర రాష్ట్రంలో కూడా పెరిగి ఏంటి స్టీల్ ధరలు కూడా పెరిగినాయి ధరలు కావాలని పెంచి దాంట్లో 5 రూపాయలు బస్తా తీసుకుంటున్నారంట బహుశా ఇవన్నీ గతంలో చేశారేమో వీళ్ళంతా అవే ఈరోజు బురద పుయ్యాలని నిత్యం ఆపాదిస్తున్నారు అయినా ప్రజలకు అన్నీ తెలుసు ఎవరు కష్టపడుతున్నారు ఎవరు నీతిగా ఉన్నారు ఎవరు మాట మీద నిలబడ్డారు ఎవరు నిత్యం ప్రజల్లో తిరుగుతున్నారు ఏ ప్రభుత్వం అన్నమాట నిలబెట్టుకొని ఈ రోజున 98% హామీలు పర్సంటేజ్ ఇచ్చిన మాట మేనిఫెస్టో నిలబెట్టుకొని ఈ రోజున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి పథకం నవరత్నాల్లో ఒక్క రూపాయి అవినీతి లేకుండా ఈరోజు ప్రజల చెంతకు చేరుస్తుంది ఎందుకు ఈ కుటిల రాజకీయాలు ఎన్ని రోజులు చేస్తారు దమ్ముంటే చంద్రబాబు నాయుడు గారిని వచ్చి తిట్టమనండి ఆ బూతు లేదు ఆయనే వాడమనండి ఎందుకు ఈ నాటకాలు ముందొక మాట వెనకాలొక మాట దొంగ ఏడుపులాడటం ఆయన ఏదో పెద్ద నీతివంతుడైన నాయకుల్లాగా విలువలు కలిగిన నాయకుల్లాగా ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు ఈ భారతదేశంలో రాజకీయాలు భ్రష్టు పట్టించింది చంద్రబాబు నాయుడు గారు కదా ఓటు నోటు ఓటుకు ఎవరు అసలు మొదలుపెట్టింది ఈ దేశంలో
అసలు ఎక్కడన్నా ఉన్నిందా 96 97 వరకు మొట్టమొదటి 50 రూపాయలు ఇవ్వటం మొదలుపెట్టింది. ఆ రోజు ఎన్టీ రామారావు గారు చనిపోతే ఎట్టన్నా ఎలక్షన్లు గెలవాలని ఓటుకి 50 రూపాయలు ఇవ్వటం మొదలుపెడితే అది ఈరోజు ఒక క్యాన్సర్ లాగా పాకిపోయింది పొలిటికల్ సిస్టంలో. లేదు కోట్లని ప్రభావితం చేయటం, పేపర్లను వాడుకోవటం, మీడియాని రాజకీయంగా ప్రభావితం చేయటం, వాళ్ళకి ప్రబలోభాలు పెట్టడం, అన్ని సంస్థల్ని నిర్వీర్యం చేసి ఈ రోజున ఓడి చిత్తు చిత్తుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓడిచ్చారు. మళ్ళీ పోబోతుంది అసహనం, ఫ్రస్ట్రేషన్, ఇంకా గెలవలేము. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సరే చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యుండొచ్చు, ఎంతో సమర్థవంతంగా ఆంధ్ర రాష్ట్రాన్ని గట్టెక్కిస్తూ ఇక్కడ కష్టాలని తీరుస్తూ అట్ట కేంద్ర ప్రభుత్వంతో రిలేషన్షిప్స్ అక్కడేమి మాకు మా పార్ట్నర్ కాదు కదా, బీజేపీ అనేది వాళ్ళ వేరే పార్టీ. కానీ మోడీ గారితో ఒక ప్రధానమంత్రితో మరి ఒక ముఖ్యమంత్రి ఎలాంటి రిలేషన్షిప్స్ తీసుకెళ్లాలో అటువంటి తీసుకెళ్తూ నిధులు తీసుకొస్తూ అన్ని విధాలుగా కూడా ఈరోజు సంక్షేమ పరంగా కానీ మౌలిక సదుపాయాల పరంగా కానీ సామాజిక పరంగా కానీ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు పోతుంటే అక్కసుతో కుళ్ళుతో పోనీ సొంత బలంతో ఏమైనా నిలబడగలుగుతాడా? అదీ లేదు. ఆ రోజున ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు మీ బలం ఎంత? ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో 294 సీట్లలో దాదాపు 260 సీట్లో 70 సీట్లు ఉన్నింది. ఆ రోజు ఎన్టీ రామారావు గారిని దించినందుకు వెన్నుపోటు పొడిచి తెలుగుదేశాన్ని కాపాడడానికంట. మరి ఏమైంది ఈ రోజున? తెలంగాణలో 0 అంటే 40% ఆ రోజు ఉన్న ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు మీకు పోటీ చేసే దిక్కు లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ 60% ఉన్న ఆంధ్రప్రదేశ్ 175 సీట్లు కనీసం సొంతంగా పోటీ చేయగలుగుతారా? అదీ లేదు. పవన్ కళ్యాణ్ కావాలి, బీజేపీ కావాలి, కాంగ్రెస్ కావాలి, కమ్యూనిస్టులు కావాలి. ఇది ఈరోజు తెలుగుదేశాన్ని దిగజార్చింది. మరి సొంత బలంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున తండ్రి చనిపోయి ఉంటే ఒక్క ఎమ్మెల్యే ఒక ఎంపీ లేడు, ఆయన ఉన్న పదవులకు కూడా రాజీనామా చేసి తన రాజకీయాన్ని మొదలుపెట్టి ఈ రోజున 151 సీట్లు దాదాపు 50% ఓట్లు సంపాదించుకుని ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది 2019లో. ఇటువంటి అనేక విజయాలు లేదు. లోకల్ బాడీస్ తీసుకుందాం, 90% ఎంపీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్లు, మరి స్థానిక సంస్థలు గతంలో ఏ నాయకుడన్నా గెలుచుకున్నాడా? ఇన్ని కార్యక్రమాలు చేసి ప్రజల మన్నన పొందుతుంటే ఉంది మీడియా సంస్థలు ఉంది ఇంకా అదే మేనేజ్మెంట్ ఉంది తెలుగుదేశానికి బురద పోయటం మాట్లాడితే ఎంత విడ్డూరంగా ఉంటుందంటే వీళ్ళు చెప్పేది చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడతారు. ఆయన చదివింది ఎక్కడయా? బేగంపేట గారా? మన స్టేట్ సిలబస్ ఎస్ఎస్సీ కన్నా కొంచెం కష్టమైన సిలబస్ సిబిఎస్ఈ, కానీ దానికన్నా కష్టమైంది ఐసీఎస్ఈ ఐఎస్సీ. 10th వరకు ఐసీఎస్సీ, 12th వరకు ఐఎస్సీ, ఆ తర్వాత డిగ్రీ చేశారు, ఎంబీఏ చేశారు. మాట్లాడితే నీ డిగ్రీ ఎక్కడా? ఏదో లోకేష్ అంట పోయి స్టాన్ఫోర్డ్లో చదువుకున్నా అంట. ఆయన 10th క్లాస్ 12th క్లాస్ దీమనండి, చదువు రాక నారాయణ కింద ట్రైనింగ్ ఇప్పించి స్టాన్ఫోర్డ్లో ఎట్ వచ్చింది సీటు? ఆ రోజున్న సత్యం రామలింగరాజు గారు లంచం ఇచ్చి అక్కడ ఇక్కడ లంచాలు తీసుకొని అక్కడ డబ్బులు ఇచ్చి సీటు మెరిట్లో ఏమన్నా వచ్చిందా? డొనేషన్ కడితే వచ్చింది. దానికి ఏదో పెద్ద ఒక డాక్టరేట్ పొందినట్టు ఈ లోకేష్కి. అయినా ఎక్కడ చదివామని కాదు, సంస్కారం ఎలా ఉంది, బుద్ధి ఎలా ఉంది, నాయకత్వ లక్షణాలు అంటున్నాయి, ఎలా ముందుకు తీసుకెళ్తున్నాడు, ధైర్యంగా ఎలా పోతున్నాడు, పరిజ్ఞానం ఎట్టుంది, ప్రజలకు కనెక్ట్ అయ్యాడా లేదా, ఇది కావాల్సింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు సొంత బలంతో 151 సీట్లు గెలుచుకున్నాడు, ఆయనకి లోకేష్ పోటీ. మా కర్మ ఏం చేస్తాం ప్రజాస్వామ్యంలో? సమాధానం చెప్పాలి కదా. ఏమన్నా అర్థం ఉందా? తండ్రి ముఖ్యమంత్రి, ఆయన అడ్డదారిలో వచ్చిన మంత్రి, ఆయన ఎమ్మెల్యే సీట్ ఆయన గెలవలేడు, ఆయన పోటీ అంట. ఆయన పాదయాత్ర చేస్తున్నాడంట, వైఎస్ఆర్సీపీ నాయకులు భయపడుతున్నారంట. నవ్వాలా ఏడవాలా? ప్రశాంతతకి ప్రశాంతతకి తేడా తెలియనోడి గురించి అంట వైఎస్ఆర్సీపీ నాయకులు భయపడుతున్నారంట. ఏం మాట్లాడాలి వీళ్ళని చూసి? మనం చిన్నప్పుడు సర్కస్ వచ్చేది ఊర్లలో, సర్కస్ చూడడానికి జనాలు తండోపతండాలు వచ్చేవాళ్ళు, అంత మాత్రాన అది గ్రేటేనా? ఈరోజు ఏదో సర్కస్ లాగా పాదయాత్ర నడుస్తుంది, దాన్నంట ఓ తండోలు వచ్చేస్తున్నాయి. అసలు లోకేష్ పాదయాత్ర చూసి వైఎస్ఆర్సీపీ నాయకులకి నిద్ర పట్టట్లేదంట. ఏది పెడితే అది మాట్లాడటం, ఎవరికి భయం? జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని విధాలుగా పోరాటం చేస్తున్నాం.
ఈరోజు ధైర్యంగా ఎమ్మెల్యేలు గడప గడపకి పోతున్నారు. గడిచిన 30-40 సంవత్సరాలు ఈ రోజున జరిగిందా? ఏ ప్రభుత్వం ఉన్నప్పుడన్నా గత సంవత్సరం నుంచి సంవత్సరం సంవత్సరం నారి నుంచి ప్రతి ఇంటికి ఎమ్మెల్యేలు, ప్రతి గ్రామంలో అమ్మా మీకు ఏం కావాలి, ఎవ్వరు ఓటు అడగట్లేదు. ఎవ్వరు కూడా మాకు ఓటేయండి కానీ మా పార్టీని గెలిపించండి కానీ ఒకే నినాదంతో పోతున్నాం. అమ్మా మీకు పెన్షన్ వచ్చిందా, మీకు ఇళ్ల పట్టాలు వచ్చినాయా, ఇంకేమన్నా కావాలా చెప్పండి, ఏమన్నా సమస్య ఉందా అని అడుగుతున్నాం. ఇది మా నిబద్ధత. ఇంకా ఎలక్షన్స్ 9 నెలలు ఉన్నాయి. ఎలక్షన్స్ వచ్చినప్పుడు రాజకీయాలు మాట్లాడతాం. ఇంత ధైర్యంగా ఇంటింటికి పోయి చేయగలుగుతున్నామంటే అదిగో వెనకాల జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉండబట్టి, ఆయన చేసిన కార్యక్రమాలు, తీసుకొచ్చిన రాజకీయ పారదర్శకత, సచివాలయం వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ. ఈ దేశంలో ఎక్కడన్నా ఉందా? ఎక్కడన్నా సరే డైరెక్ట్గా ఎంత నీతిగా, ఒక్క రూపాయి అవినీతి లేకుండా, లేదు కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా ప్రతి ఇంటి గడపకి నేరుగా డబ్బులు వెళ్ళేటట్టు, ఎటువంటి రాజకీయ ప్రమేయం లేకుండా ఈరోజు హాయిగా జరుగుతున్నాయి ప్రతి కార్యక్రమం. అందుకే పోగలుగుతున్నాం. చివరికి మొన్న చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో ప్రకటించాడు. ఏంది ఆయన ప్రకటించిన మేనిఫెస్టో? జగన్ గారు పెడుతున్న పథకాలన్నీ జిరాక్స్ తీసి అన్నిటికీ +1 +1 +1 యాడ్ చేసుకోవటం, లేదు పక్కనున్న కర్ణాటకలోనో అటు పక్కనున్న తమిళనాడులోనో కొన్ని పథకాలు కాపీ కొట్టడం, అవి ప్రకటించటం. మళ్ళీ అంటాడు అది రిందా తమ్ముళ్ళు, ఏం అదే రికార్డ్ డ్యాన్స్ అదరడానికి. నవ్వుకున్నారు ఆ రోజునే? అక్కడున్న తెలుగుదేశం వాళ్ళే అనుకున్నారంట, అంతా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తుందే, మనం ప్రకటిస్తున్నాం, ఇంక మనకు ఓట్లు ఎవరు వేస్తారని. ఇంకా లోకేష్ మాలోకం అదే స్టేజ్ మీద లెక్కలేస్తున్నాడంట, ఎంత అవుతుంది ఇదంతా అని. ఇదేంది 100 కోట్లు అయ్యేటట్టుంది, ఇంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తాం రేపు కర్మగాలు అధికారంలోకి వస్తే? ఆందోళన చెందుతున్నాడు చంద్రబాబు నాయుడు అంట. ఈడికేమైంది ఇంత ఆందోళన చెందుతున్నాడంటే ఎక్కడి నుంచి తెస్తాం ఈ 100 కోట్లు అన్నాడంట. చంద్రబాబు నాయుడు గారు చెప్పాయంట, అరే పిచ్చోడా, ఇచ్చేదైతే కదరా లెక్కలు కట్టడానికి, మనం ముంచేది ఎప్పుడైనా ఇచ్చానా నేను? అలా చెప్తామంటే ఎలక్షన్ల ముందు. ఇది వాళ్ళ నిబద్ధత. వీళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తారు, వైఎస్ఆర్సీ పార్టీని విమర్శిస్తుంటారు. సరే పని బాట లేదు, బూతులు మాట్లాడుకుంటూ అనైతిక ఎట్టబడితే అట్ట మాట్లాడటం, దాన్ని చిత్రీకరించడం, అభూత కల్పన కల్పించటం. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంత పిచ్చివాళ్ళు కాదు, అన్నీ గమనిస్తున్నారు, అన్నీ తెలుసుకుంటున్నారు, ఏ ప్రభుత్వం ఎలా చేస్తుంది, ఎవరు న్యాయం చేశారో అన్ని విధాలుగా తెలిసిన వాళ్ళు. 9 నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఈసారి 151 కాదు 170-175 సీట్లు పట్టం కట్టి రికార్డు సృష్టిస్తారు జగన్మోహన్ రెడ్డి గారి కొరకు. అప్పుడు బుద్ధి వచ్చింది వీళ్ళకి మళ్ళీ. ఇంకా అప్పటి వరకు ఇంతే వీళ్ళకి బతుకులు, ఎవరు మార్చలేరు ఎన్నిసార్లు చెప్పినా. ఏది ఏమైనా ఒకటే చెప్తున్నాం, వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు ఊరుకునే ప్రశ్నే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు కానీ కుటుంబ సభ్యుల మీద పర్సనల్గా వాళ్ళు ఎటువంటి బూతులు మాట్లాడినా ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రతిఘటిస్తాడు. ఒకటే చెప్తున్నాం, వయసు పెద్దదైంది, గౌరవంగా బ్రతకండి, ఎటు రిటైర్ అయిపోతారు రేపు ఎన్నికల తర్వాత, కనీసం రిటైర్మెంట్ అన్నా గౌరవంగా అవ్వండి అని ఉచిత సలహా ఇస్తున్నాం మేము.